మిత్రులారా నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం, ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్య ఎనీమియా. శరీరంలో ఐరన్ తగ్గినప్పుడు దాన్ని పెంచుకునేటువంటి ఆహారాలు ఏమిటి, వీటిని మనం వివరంగా ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ మధ్యకాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ ఎనీమియా, అంటే ఐరన్ లోపం. చాలా ఎక్కువ మందిని ఈ పోషకాహార సమస్య ఇబ్బంది పెడుతుంది. అయితే ఇక్కడ ట్రాజెడీ ఏమిటంటే, మామూలుగా ఏదో అల్పాదాయ వర్గాలంటే అనుకోవచ్చు, కానీ అధిక ఆదాయ వర్గాల్లో కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిర్దిష్ట వయసు దాటిన తర్వాత ప్రతి వాళ్ళలో కూడా ఈ ఐరన్ లోపం అనేది కనపడుతుంది. అందుకే నా క్లినిక్లో నేను ఇక టెస్టులు కూడా చేయించను, అందరికీ కూడా ఈ ఐరన్కి సంబంధించినటువంటి ఆయుర్వేద ఔషధాలు ప్రిస్క్రైబ్ చేస్తుంటాను. ఎందుకంటే అంత కామన్గా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. మెయిన్గా మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత వస్తుంది. ఇది చాలా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య. అంటే దీనివల్ల కేవలం ఏదో కళ్ళని నాలుగని ఇలా చూసుకొని తెల్లగా ఉన్నాయి అని ఏదో హెల్దీగా లేవనుకోవటం మాత్రమే కాదు, ఇతర ఇక్కట్ ఉంటాయి. ఎముకలు పెళుసుగా మారుతాయి. ఐరన్ లోపం శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి ఎర్ర రక్త కణాల కొరతను సూచిస్తుంది. దీంతో హిమోగ్లోబిన్ పడిపోతుంది. హిమోగ్లోబిన్ పడిపోతే ఇంకేముంది, అనేక సమస్యలు. ఐరన్ లభించేటువంటి ఆహారాలని ఖచ్చితంగా ఈ డైట్లో మీరు చేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు, దాంతో మెటాలిక్ టేస్ట్ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మలబద్ధకం ఉంటూ ఉంటుంది. అంత అవసరం లేదు కదా. చుట్టుపక్కల మనకి ఈ ఆహారాలలో ఐరన్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి, కానీ ఏదో ఒక మందులాగా ఈ మెడిసిన్స్ని వాడుకోవటం అంత ఔచిత్యం కాదు. కాబట్టి ఈ డైట్ని మీరు ఆహారంగా, ఈ ఆహారాన్నే మీరు ఔషధం కింద వాడుకోవాలి. అయితే దానికంటే ముందు అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఐరన్ లోపం ఉంది అని ఎట్లా తెలుస్తుంది అంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలను ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. శరీరంలో ఐరన్ లోపించినప్పుడు విటమిన్ సమస్యలు వస్తాయి. విటమిన్ సమస్యల వల్ల మళ్ళీ రక్తహీనత వస్తూ ఉంటుంది. ప్రధానంగా కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి. అలాగే శరీరం పసుపు రంగులోకి మారుతుంది, అలాగే తెల్లగా కూడా కనిపిస్తుంది. అందుకే దీన్ని తెల్ల కామెర్లు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి దీన్ని ఐరన్ లోపం కింద అర్థం చేసుకోవాలి. ఇంకా గోళ్ళు పెళుసు మారుతాయి, అలాగే లేత పసుపు రంగులో కనిపిస్తాయి. దీంతో కూడా ఐరన్ స్థాయిల్ని మనం అనుమానించవచ్చు, అది లోపం ఉన్నట్టుగా. అలాగే తలనొప్పి ఉంటుంది, అన్రిలేటెడ్గా తల తిరుగుతున్నట్టు ఉంటుంది, అలాగే మైకింగ్గా ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది హాస్టల్స్ పిల్లలు వస్తూ ఉంటారు, హాస్టల్స్ నుంచి తల్లిదండ్రులు తీసుకొస్తూ ఉంటారు. అంతా నార్మల్గానే ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు, తీవ్రంగా తలనొప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కళ్ళ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అలాగే న్యూరాలజిస్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ అసలు సమస్య ఏమిటంటే ఐరన్ లోపం. కాబట్టి దీన్ని సరిదిద్దటం అనేది చాలా ముఖ్యం. హిమోగ్లోబిన్ అనే దాన్ని పెంచాలి, శాతాన్ని. అలాగే ఆకలి కూడా ఉండదు, అది ఇంకొక ట్రాజెడీ. ఎందుకంటే ఆకలి ఉంటే తింటారు, తింటే ఐరన్ పెరుగుతుంది. కానీ ఐరన్ లోపం ఉన్నప్పుడు ఆకలి ఉండదు, కాబట్టి ఆహారాన్ని ఔషధం కింద అనుకొని తినాలి. అంటే ఆకలి ఉంది కాబట్టి తింటారు, కానీ ఇక్కడ ఆకలి ఉండదు కాబట్టి ఐరన్ పెరగదు. కాబట్టి ఆకలి లేకపోవడం ఒక ముఖ్యమైన లక్షణం. అలాగే ఏది తినాలని అనిపించదు, వికారంగా ఉంటూ ఉంటుంది. అలాగే పొట్ట ఉబ్బరించి బ్లోటింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఏమి తినకపోయినా కానీ పొట్ట ఉబ్బరించి ఉంటుంది. పొట్ట ఉబ్బరించి ఉంటే ఇంకేం తింటారు, అది దీంతో ఒక సమస్య. కాబట్టి పని కట్టుకొని ఫుడ్ని ఔషధం అనుకొని తినాలి. అంటే చిన్న చిన్న పనులకే ఈ ఐరన్ లోపున్నప్పుడు అలసిపోతూ ఉంటారు, ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం అంటే మామూలుగా ఉబ్బసం లాంటి ఆయాసం కాదు, అని ఇలా పీలుస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాణవాయువు చాలన్నట్టుగా అనిపిస్తుంది, పనులపైన ఆసక్తి ఉండదు, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది, గుండె దడదడగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇది ప్రధానమైన లక్షణం. ఎందుకు కొట్టుకుంటుంది అంటే డిమాండ్కి తగ్గ సప్లై శరీరం చేయలేకపోతుంది కాబట్టి. గుండె అనేది డిమాండ్కి తగ్గ అంత ఆ రక్తాన్ని పంప్ చేయలేదు కాబట్టి, ఎందుకంటే రక్తహీనత ఉంది కాబట్టి. దాంతో గుండె వేగంగా కొట్టుకోవాల్సి వస్తుంది, అంటే గుండె దడ వస్తుంది, అలాగే జుట్టు రాలుతుంది. ఇది ఇంకొక ముఖ్యమైన లక్షణం. కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి, నోరు నాలుకలో వాపు ఉంటుంది, అంటే నాలుక ముద్ద ముద్దగా ఉండి మాట తిరగనట్టుగా అనిపిస్తుంది, అలాగే నాలుక పైన పగుళ్ళు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ రక్తహీనత లక్షణాలే. మరి ఇలాంటి ఈ రక్తహీనతను ఎలా చక్కదిద్దుకోవాలి ఆహారంతో? వరుసగా ఈ ఆహార వైద్యాలు తెచ్చుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది బచ్చలి కూర. ఇది చక్కటి ఒక హిమటనిక్గా పనిచేస్తుంది. పచ్చలి కూర కండరాలకి కూడా మంచిది. దీంట్లో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి? రోజు అవసరం లేదు, వారానికి 2 సార్లు దీన్ని ఆకుకూరలాగా తీసుకోండి. దీంతో ఐరన్ లోపాన్ని మీరు అధిగమించవచ్చు.
కాబట్టి ఈ బచ్చల కూరతో పాటుగా కాస్త టమాటాలు గాని లేదా కాస్త నిమ్మరసం పిండుకొని గాని తీసుకుంటే దీంట్లో ఉండే ఐరన్ ఈ నిమ్మ వల్ల లోపలికి బాగా అబ్జార్బ్ అవుతుంది. ఇకొక మనకు ట్రెడిషనల్ ఆహార వైద్యం ఉంది, చాలా ఫేమస్. ఇదే బెల్లం. బెల్లం అంటే ఐరన్ పెంచుతుంది. బెల్లం శరీరానికి ఒక చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పొచ్చు. చక్కెర కంటే ఇది మేలైంది షుగర్ కంటే. మీ రోజువారీ ఆహారంలో బెల్లం చేర్చుకోండి, దీంతో ఐరన్ లోపాన్ని మీరు అధిగమించవచ్చు. రెగ్యులర్గా వాడేటువంటి వైట్ షుగర్ బదులుగా ఈ బెల్లాన్ని మీరు భర్తీ చేయండి, దీంతో మీ ఆహారంలో ఎక్కువ ఐరన్ను పొందొచ్చు. వైట్ షుగర్లో ఏముంటుంది, షుగర్ తప్ప ఇంకేముండదు, కానీ బెల్లం అలా కాదు, ఐరన్ ఉంటుంది. అంటే తీపిదనంతో పాటు ఐరన్ ఉంటుంది. కాబట్టి ఇది షుగర్కి ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రత్యామ్నాయం. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది మన భారతదేశం గర్వించదగ్గ ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, ఇదే ఉసిరి. ఈ ఉసిరిని మీరు ఆహారంలో భాగం చేర్చుకుంటే ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది నిజానికి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో వైటమిన్ సి న్యాచురల్ ఫామ్లో ఉంటుంది, అలాగే డెస్ట్రాయ్ అవ్వదు. అది దీని ప్రత్యేకత. చాలా పళ్ళల్లో ఉండేటువంటి వైటమిన్ సి కొంతసేపటికి వేడి చేయటం వల్ల ఇలాంటి వాటి వల్ల అది డీనేచర్ అయిపోతుంది, కానీ ఉసిరి అలా కాదు. ఐరన్, కాల్షియం ఇలాంటి పోషకాలు కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే ధాత్రి అంటారు, అంటే తల్లి. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది రక్తహీనతని కరెక్ట్ చేస్తుంది. ఇది దీన్ని మళ్ళీ దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది, దీన్ని వివిధ రూపాల్లో పెట్టుకో తినొచ్చు. ఊరగాయలు, క్యాండీలు ఇలాగ ఏ రూపంలోనైనా దీన్ని తీసుకోవచ్చు. దీన్ని అంటే కొంతమందికి ఉసిరి రసాన్ని తీయటం ఒక ఛాలెంజ్. అంటే ఆ కండభాగాన్ని చెక్కి దాంట్లో దాన్ని గ్రైండర్లో వేసి ఆ చెక్కేటప్పుడు కత్తి కోసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి ఒక ఉపాయం ఉంది, ఉసిరికాయలు తీసుకొని ఈ రాచు ఉసిరి అంటే పెద్ద ఉసిరిని నీళ్ళల్లో వేసి హాఫ్ బాయిల్ చేయండి. కోడిగుడ్డు నెట్ల ఉడకబెడతారు, బంగాళదుంపలు నెట్ల ఉడకబెడతారు, అలాగా పూర్తిగా కాదు, హాఫ్ బాయిలే చేయాలి. పూర్తిగా బాయిల్ చేస్తే వైటమిన్ సి మళ్ళీ డెస్ట్రాయ్ అవుతుంది. హాఫ్ బాయిల్ చేసి దాన్ని తీసి, అంటే రంగు జడకూడదు, దాన్ని తీసి చూపుడు వేలు బొటన వేలుతో నొక్కండి. ఒక్కొక్క కాయను పట్టుకొని గింజ బయటకు వచ్చేసింది ఈజీగా. ఆ కండభాగాన్ని గుజ్జుగా చేసి దాన్ని పిండి రసం తీయండి. ఈ రసాన్ని తీసుకోండి న్యాచురల్ ఫామ్లో. ప్రతిరోజు ఇలాగ ఒక ఉసిరి నుంచి తీసిన రసాన్ని తీసుకోవచ్చు. దీనికి అవసరం అనుకుంటే కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు, అల్లం రసం కలిపి తీసుకోవచ్చు, భలే రుచిగా ఉంటుంది. ఇలాంటిది ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఆహార వైద్యం ఎండు ద్రాక్ష. చాలామంది ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అనుకుంటారు, కిస్మిస్ కాదు. గింజలు ఉండేటటువంటి ఎండు నల్ల ద్రాక్ష. ఈ డ్రై ఫ్రూట్లో ఐరన్ బాగుంటుంది. ఇది ఎర్రరక్త కణాల నిర్మాణానికి అవసరమైనటువంటి రాగి, వైటమిన్లు ఇలాంటివన్నీ కూడా తింటూ ఉంటాయి. అయితే దీన్ని ఎంత తినాలి? 8 నుంచి 10 ఎండు ద్రాక్షలను రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టండి. మరుసటి రోజు వీటిని తినేయండి. దీంతో ఈ ఐరన్ లోపాన్ని మీరు అధిగమించవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాంటిది ఇంకొక ప్రత్యేకమైన పదార్థం గురించి మీకు చెప్పాలి, ఇదే గుడ్లు. ఈ గుడ్లు అంతే కోడిగుడ్లు. ఒక పెద్ద కోడిగుడ్లు 0.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది 5% రోజువారీ అవసరాన్ని తీర్చగలుగుతుంది. గుడ్లోనే నిజానికి అన్నిటికంటే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, గుండెకు కూడా మంచిది. భయపడతారు గుండెకు మంచిది కాదని. దీంట్లో లూటెను అలాగే జియాజాంతిను ఇలాంటి యాంటాక్సిడెంట్లు ఉంటాయి, కళ్ళకు మంచివి ఇవన్నీ. అలాగే దీంట్లో బాగా ప్రోటీన్లు ఉంటాయి. ఈవెన్ వెజిటేరియన్స్ కూడా తినదగింది గుడ్డు. ప్రపంచ శాఖాహారులు అంతా గుడ్డుని శాఖాహారమే అని అంగీకరించారు. అంటే క్వాలిటీ ప్రోటీన్ దీని ద్వారా అందుతుంది. ఉడకబెట్టిన గుడ్డుని అల్పాహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలలో ఈ ఐరన్ లోపాన్ని కరెక్ట్ చేయడం ఒకటి. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టు అసలు ఈ ఐరన్ లోపం గురించి తెలుసుకోవాలంటే ఐరన్ లోపం ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదు ఇది కూడా తెలుసుకోవాలి. టీ కాఫీలు తీసుకోకూడదు, ఎందుకంటే మనం తిన్న ఆహారంలో ఉండేటువంటి ఐరన్ అబ్జార్బ్ కావాలంటే విటమిన్ సి అవసరం. కాబట్టి ఒక ద్రాక్ష పళ్ళ రసమో లేకపోతే కమలా పళ్ళ రసమో తీసుకోండి. కానీ చాలామంది టిఫిన్ తర్వాత టీ తాగుతారు, అప్పుడు ఈ టీలో ఉండే ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఐరన్ని బైండ్ చేసి శరీరానికి అందనివ్వవు. కాబట్టి టీ కాఫీల నుంచి దూరంగా ఉండండి. తృణధాన్యాలు, మొక్కజొన్న ఇలాంటి టానిన్స్ ఉండేటువంటి ఆహారాలు కూడా అంతగా తీసుకోవటం మంచిది కాదు, ఎందుకంటే టానిన్స్ బైండ్ చేస్తాయి, ఐరన్ అందనివ్వవు. అలాగే బ్రెడ్ పిజ్జా బర్గరు కేక్ ఇలాంటి గ్లూటిన్ ఉండేటటువంటి పదార్థాలు కూడా తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే ఐరన్ మీ శరీరానికి అందదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకోండి. ఇలాగా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వల్ల అనేక ఇక్కట్లు వస్తాయి. కాబట్టి సరైన సమయంలో గుర్తించి దీన్ని ఆహార వైద్యంతో కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం.
అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ వీడియో మిస్ కాకుండా ఉండటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ మరింత ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఇమెయిల్ మురళీమనోహర్ 2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.murlimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.